ఇదిగోండి, ఇది ఉంది కదా ఎల్లో కలర్ ఆన్, ఆఫ్ ఇదేనండి. ఆన్ చేసుకోగానే ఇలా వచ్చింది. ఇదేమో నంబర్ పెంచుకోవటం, నంబర్ తగ్గించుకోవటం. 24 మీడియం అండి, 16 హైయెస్ట్. 16 మీద పెట్టారనుకోండి బిల్ ఎక్కువ వచ్చింది, కూలింగ్ కూడా ఎక్కువ వచ్చింది. ఎప్పుడైనా 24 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటారు ఎవరైనా. ఇది వచ్చేసి 3. ఇదిగోండి పైన, ఇదిగోండి ఇక్కడ కూల్ అని కనిపిస్తుంది కదా, ఆ కూల్లోనే ఉండాలి ఎప్పుడు. అవును, ఆ కూల్లో లేదనుకోండి కూలింగ్ తగ్గిపోయింది. ఇది వచ్చేసి జెట్ స్ట్రీమ్ అనమాట, ఆటో కూలింగ్. మనతో సంబంధం లేకుండా మొత్తం ఆటోలోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇదే బటన్ నొక్కితే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుందా? ఇదిగోండి క్యాన్సిల్ అయినప్పుడు ఇది నొక్కారనుకోండి ఆటోలోకి వెళ్ళింది. క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ 24 నంబర్ పడిద్ది అలాగా. ఇది వచ్చేసి స్వింగ్ అండి, పైకి కిందకి బ్లేడ్ ఆడాలన్నా తిరగాలన్నా. ఇదిగోండి మనకి ఇక్కడ ఇక్కడ ఫుల్ గీతలు ఉంటే పైకి కిందకి ఆడిద్ది, లేదంటే తిరిగిద్ది. ఇదేమో లోపల స్వింగ్, లోపల బ్లేడ్ కూడా ఎటు కావాలంటే అటు తిరుగుతాయి. అవును తెలుసు కూడా. అక్కడ మాన్యువల్ పెట్టుకోవాలా? అటు పెట్టుకుంటే అటు ఉంటుంది. ఇదేమో స్లిప్ మోడ్, ఈ బటన్ నొక్కారనుకోండి స్లీప్. ఇది రిమోట్ లో బ్యాటరీలు అయిపోయినండి. స్లీప్ అని పడితే మన నిద్రకు డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్ రాకుండా, లైట్ గా కూలింగ్ వస్తాయి, మనకి ఇబ్బంది లేకుండా చూసుకుంటా ఉంటుంది. మళ్ళీ ఇదే బటన్ నొక్కితే క్యాన్సిల్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ అనమాట, లోపల నుంచి వచ్చే గాలి పెంచుకోవడం తగ్గించుకోవటం. ఇదిగోండి ఇక్కడ సిగ్నల్ లాగా ఉంది కదా, ఆ సిగ్నల్ ఫుల్ గా ఉంటే ఫుల్ గా ఉన్నట్టు. దీంట్లోనే క్వైట్ కూడా ఉండిద్ది. ఇదిగోండి ఇలా క్వైట్ అని పడింది అనుకోండి, ఇక్కడ సైలెంట్ అనమాట, అంటే లోపల తిరుగుతుందా లేదా అన్నట్టుగా. ఏసీ ఆన్లోనే ఉంటుంది, సౌండ్ లేకుండా వచ్చింది. ఈ బటన్ ఒకసారి నొక్కారనుకోండి ఎస్సీ అని పడిద్ది. ఎస్సీ అనుకుంటే హై కూలింగ్ అనమాట, బాగా ఫాస్ట్గా వచ్చింది. జనాలు ఎక్కువ ఉన్నా అలాంటప్పుడు వాడుకుంటారు. మళ్ళీ ఇదే కట్టను కొడితే, ఇందాక ఇది ఆన్ చేసాం కదా ఆటో ఆటోమేటిక్, అదే దీంట్లో ఉండిద్ది. ఎఫ్సీ అని పెడితే ఆటో కూల్, మనతో సంబంధం లేకుండా అదే కూల్ చేసుకుంటా ఉండిద్ది. 90 పెట్టారనుకోండి 10% పవర్ సేవ్ అయింది. 1.5 కదా మీరు కొన్న ఏసీ, 1.4 లో డౌన్ అయింది. మామూలు చెప్తున్నానండి, మనకి ఎంత కావాలంటే. ఇదిగోండి 7 నెంబర్ పడింది అనుకోండి, 55 పడితే 45% కరెంట్ బిల్ సేవ్ చేసిద్ది. 40 పడింది అనుకోండి 110 ఏసీ లాగా పనిచేసిద్ది, 60% పవర్ సేవ్ చేసిద్ది. ఈ బటన్ బెటర్ మామూలుగానే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఇల్లు మారారు, చిన్న ఇల్లే వచ్చింది, చిన్నగా అదే వచ్చింది, దాంట్లో పెద్ద పెద్ద ఏసీ పెట్టుకోకూడదు అంటారు. అలా పెట్టుకోకుండా కన్వర్ట్ చేసుకోవడానికి ఇది అనమాట. ఇదేమో క్లీనింగ్, ఇది నొక్కారనుకోండి ఆటో క్లీనింగ్, లోపల మొత్తం ఐస్ గట్లు కట్టి లోపల ఆటోమేటిక్ గా క్లీన్ అయ్యి గంట పట్టిద్ది. ఇది ఇది నొక్కొదిలేస్తే గంటకి క్లీన్ చేసుకుని ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఇది టైమర్ ఆన్, టైమర్ ఆఫ్, అంటే ఆటోమేటిక్ గా మనం ఎన్నింటికి ఆన్ అవ్వాలి, ఎన్నింటికి ఆఫ్ అవ్వాలి. ఇది దీంతో మీకు అవసరమేం లేదు. ఇది డిస్ప్లే, ఆ డిస్ప్లే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇదేమో దీంట్లో టైం ఉండేది ఇక్కడ, ఈ టైం అడ్జస్ట్మెంట్ ఇది. ఎప్పుడు మీరేనంటే ఆన్ ఆఫ్ చేసుకోవటం, టెంపరేచర్ పెట్టుకోవటం, లేదంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారు ఒక్కళ్ళే వాడుకుంటారు అనుకోండి, ఈ బటన్ నొక్కుతా ఉంటే 60 నుంచి 40లో కానీ 55లో కానీ పెట్టుకున్నారు అనుకోండి, మీ ఒక్కళ్ళకి తగ్గట్టుగా కూలింగ్ కరెంట్ బిల్లు మొత్తం సేవ్ చేసేది. ఇది 40లో ఉంటే, 40లో ఉంటే. ఇదిగోండి కన్వర్ట్ 7 అని ఉండిద్ది. మామూలుగా అంతకుముందు ఎంత ఉంది? అంతకుముందు మామూలుగానే ఉండేది 100%. 40 అని ఏముండదండి, మనం ఫస్ట్ 100 ఉండిద్ది. 100 అనేది మనకు కనబడదు, తర్వాత 90, 80, 70, 50, 55, 40 తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. మీరు ఎప్పుడు ఏం చూసుకోమాకండి, ఆన్ చేయండి. బాగా బయట వేడిగా ఉంది అనుకోండి, మీరు 26